ఒకటే నిమిషం, మనం కంటిన్యూ చేద్దాం. సాంస్కృతిక సారథి, మీరు పేరు చెప్పాక మా పీసీఆర్ కలిపారు. రసమయి బాలకృష్ణ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనకు చాలా క్లారిటీ ఉంది. అంధ్యశ్రీ గీతాన్ని ఎందుకు రాష్ట్ర గీతంగా చేయలేదు అనేది అద్దంకి దయాకర్ గారికి, రసమయి గారికి చాలా ఎక్కువ క్లారిటీ ఉంటుంది. వాళ్ళిద్దరికి ఆ పదేళ్లలో ఎందుకు చేయలేదు, ఆ పదేళ్లుగా సాంస్కృతిక సారథిగా ఉన్న రసమయ్య గారితో మనం మాట్లాడదాం. రసమయ్య గారు ఇక్కడ మాకు స్టూడియోలో శ్రీధర్ రెడ్డి గారు, రాణి రుద్రమ గారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అంతా ఉద్యమకారులే. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అంధ్యశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు చేయలేదు, ఇప్పుడు కీరవాణి సంగీతం సమకూరిస్తే అభ్యంతరం ఏంటి అని ఒక విమర్శ వస్తుంది. దానికి మీరే కరెక్ట్ పర్సన్ అని మిమ్మల్ని ఫోన్ లైన్లో తీసుకున్నాను. దానికి మీరు ఏం చెప్తారు? ఒకటి కళ్యాణ్ గారు, రెండు విషయాలు. వాస్తవంగా నేను ఇప్పుడు మీరు ఏదైతే సరే కీరవాణి దీనికన్నా ముందుగా కూడా మీరు ఒక క్వశ్చన్ వేశారు, కేసీఆర్ గారు ఎందుకు చేయలేదని చెప్పి. వాస్తవంగా తెలంగాణ దూందాము 2001లో మొదట్లో పెట్టినప్పుడు అంధశ్రీ గారు నేను ముఖ్యంగా దూందాన్ని పెట్టి అంధశ్రీ గారు ఎంబడి నేనే ఉండి ఆ రోజు పాటలు కొన్నింటితోనే మనం మొదలు పెట్టుకున్నాం. తెలంగాణ దూందాం పెట్టుకున్నప్పుడు చూడా సక్కన అనే పాట మాత్రమే అంధశ్రీ గారు పాడేటోళ్ళు. ఆ క్రమం నుంచి వచ్చిన తర్వాత నేనే ముఖ్యంగా అంధశ్రీ గారు నేనే చెప్తా ఉన్నాను కదా, మనకు కూడా ఒక ప్రార్థన గీతం ఉంటే మంచిగా ఉంటది. మా తెలుగు తల్లి మల్లెపూ దండ ఉన్నట్టు మనకి ప్రోగ్రామ్ కు మా అప్పుడు నందిని సిద్ధరేడ్డి గారు రాసినటువంటి జోహార్లు అనే పాటతో మాత్రమే దూమ్దాం ప్రారంభించాడు. అరే మనకు కూడా ఒక ప్రార్థన గీతం ఉంటే బాగుంటది కదా అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు అంధశ్రీ గారితోని ఆయన రాసినటువంటి అక్షరాలకు మళ్ళీ పేరు చేయడం నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి అక్షరము ప్రతి సందర్భము ప్రతి సన్నివేశం అంత నేనే ఉన్నాను. అది 2000 మనం ఒకట్లో పెట్టినప్పుడు ఆ 2002 ఆ ప్రాంతంలో మళ్ళీ జై జయ తెలంగాణ పాటలు తీసుకురావడం జరిగినది. కానీ మొదటిసారి కేసీఆర్ గారికే వినిపించడం జరిగినది. మేము వేరే వేరే పాటలు రాస్తున్నటువంటి సందర్భంలో నేను గౌరెడ్డి వెంకన్న అంధేశ్వరి గారు జయరాజ్ గారు గూడంజన గారు మేమందరం కూడా కేసీఆర్ గారు జలసాధనాన్ని ఒక క్యాసెట్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆ సందర్భంలోనే సూడు తెలంగాణ సుఖ నీళ్లు లేని దానా అని అంధేశ్వరి గారు వేయడం జరిగినది. ఆ క్రమంలో ఈ పాటను కూడా ఉంటే బాగుంటది అని చెప్పేసి మేము కేసీఆర్ గారి దగ్గర ఈ పాట పాడడం జరిగినది. ఈ పాటను కూడా మేము మళ్ళీ వారు కూడా కొన్ని సవరింపులు చెప్పినప్పుడు మళ్ళీ ఒక రోజు టైం తీసుకున్నాము. అవన్నీ సవరింపులు కూడా అప్పుడు వీళ్ళు ఎవరు కూడా లేరు, నేనే ప్రత్యేక సాక్షిని. ఈ నిజాన్ని ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకోవచ్చు, లేకపోయినా కూడా నాకేం అభ్యంతరం లేదు. కానీ అంధశ్రీ గారి వెంబడి ఉండి ఆయన దూందాం వేదిక మీద నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా మీకు చెప్తున్నట్టు దయచేసి ఒక నిమిషం సమయం ఇవ్వండి. బాలకృష్ణ గారు మిమ్మల్ని తీసుకునే అందుకు మీరు ఆ పాట ఆవిర్భావంలో ఆ పాట తయారీలో మీరే కీలకం కాబట్టి అనేకమంది. కానీ ఏ సంస్థ లేకుండా కేవలము పాటల సంస్థతో మాత్రమే అప్పటికీ అంధశ్రీ గారు జానపదాలు మాత్రమే రాసేది. నేను ఇది కూడా మీకు నిక్కచ్చి చెప్తా ఉన్నా, ఆయన లఘోజిగి అనే క్యాసెట్ మా దయాకరానికి తెలుసు. 93లోనే అల్లి బిల్లి అనుకూడ తోట నేను అది వారు సిన్నంగా చేయాలి సిద్ధిపేట అనే ఒక క్యాసెట్ కూడా నేనే చేయడం జరిగినది. ఊరి తెలంగాణ అనే ఆయన గల్లుగల్ అనే పాటలు కూడా నేనే చేయడం జరిగినది. అంటే 24 గంటలు తెలంగాణ ఉద్యమ పాట వెనుక నేనే నడిచినాను కాబట్టి ఈ పాటను నేనే మొదటి పెట్టినప్పుడు కేసీఆర్ గారు సరే అదంతా ఉద్యమ ప్రస్థానం జరిగింది 2004లో ఈయన చాలా పాటలు రాస్తే ఆ పాటలో ఇన్ని చరణాలు పెట్టలేదు అన్నప్పుడు కొన్ని మార్పులు చేయడం జరిగినది. సార్తో చర్చ జరిగిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత అంధేశ్వరి గారు ఏమన్నారు, ఇది మార్చడానికి వీల్లేదు, ఇవి 20 చరణాలు ఉండాలి, ఇది ఇద్దనే ఉండాలి అని ఒక గీతను అప్పటికింకా మన ప్రార్థన గీతాన్ని ఇక్కడ చెప్పలేదే, అప్పటికి తెలంగాణ కూడా రాలేదే. కేవలము తెలంగాణ ప్రజలు జాగృత పరుచుకునే విధంగా మనకు ఒక గీతం ఉండాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు ఈ పాటను మన రామాచారి గారు మన మెదక్ బిడ్డ ఆయన మ్యూజిక్ చేస్తే అది రామకృష్ణ గారు పాడడం జరిగింది. సరే అది బాలసుబ్రహ్మణ్యం గారు పాడతానడా వదిలి అది చర్చ అవసరం లేదు. అప్పటికి తెలంగాణ కూడా మనకు రాలేదు. దాని తదనంతరం కూడా నేను స్వయంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా అంధేశ్వరి గారితో స్వయంగానే మాట్లాడాను. ఇప్పుడు నేను మాట్లాడే తను ఒప్పుకోడు అట్లా కాదు, ఇది వాస్తవ విషయం చెప్తా ఉన్నాం సార్. ఇది తెలంగాణ అందరు పాడుకున్నారు సార్, ఇది ప్రార్థన గీతంగా ప్రజలందరూ కూడా ఆమోదిస్తా ఉన్నారు కదా, దీన్ని మనం ఎందుకు చేయొద్దు అన్నటువంటి ఆలోచన అప్పుడు అంధేశ్వరి గారితో మాట్లాడినప్పుడు అంధేశ్వరి గారు చాలా సీరియస్ గా చెప్పలేనటువంటి మాటలు వాడేవాడు వీడు నన్ను కూడా తిట్టిండు కేసీఆర్ కూడా తిట్టిండు, ఇది పెట్టడానికే వీల్లేదు, ఇవి మార్చడానికి వీల్లేదు, ఉంటే ఇట్లనే ఉండాలని అనుకున్నప్పుడు మార్చడానికి వీలు లేనప్పుడు ఒక తెలంగాణ రాష్ట్ర గీతము అధికారికంగా వచ్చేటప్పుడు మార్పులు చేర్పులు ఉంటాయి, ఎల్లలు ఉంటాయి, సంస్కృతి ఉంటది, వైభవం ఉంటది, ఇవన్నిటినీ కలవగలుపుకొని చేసే ఒక రాష్ట్ర గీతాన్ని మనం అగాధంలో నువ్వు ఎట్లుండాలి గట్లనే ఉండాలంటే పెట్టడానికి కూడా వీలు కాదు కదా. ఆ క్రమంలో అంధశ్రీ గారు మొత్తం పాట పెడితే పెట్టాలి మార్పులు చేర్పులు వీల్లేదంటే అది ఆ రోజు చేయకుండా ఉన్నది కానీ పక్కన పెట్టింది తప్ప ఆ రోజు నిజంగానే ప్రార్థన గీతం కావాలనుకున్నప్పుడు గోరెటెక్కన్న రాయలేడా, గదర్ అన్న రాయలేడా, జయరాజ్ అన్న రాయలేడా, అనేక మంది కవులు ఉన్నారు నిజంగానే కేసీఆర్ గారు అంధశ్రీ గారిని అవమానపరచాలి ఆయన పాట పెట్టద్దు అనుకుంటే ఎవరి పాటనైనా పెట్టుకోవడానికి అవకాశాలు ఉండే
కానీ ఎవరి ఎవరి పాట తరలేదు, పక్కకు పెట్టిండు తప్ప ఆ పాటను తీసి ఇంకొక పాట పెట్టలేదంటే అంధశ్రీ గారిని ఎంత గౌరవించిండో మనం ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఆ పాటను సరే ఆయన ఒప్పుకుంటలేడు, మన బలవంతంగా పెట్టినామనుకో నా పాటను తీసేసారు, కూలి చేసారు, చీలికలు పేలికలు చేసారు, ఈయన పెట్టలేదు అని చెప్పేసి ఈయన మాట్లాడారు. అప్పటికే చాలా అసభ్యకరమైనటువంటి భాషతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎందుకు మనకి వివాదం ఎందుకులే అని చెప్పేసి పాటను వేరే పాట పెట్టే అవకాశం ఉన్నా కూడా ప్రజలందరూ కూడా ఈ పాటను ప్రార్థన గీతంగా భావించుకుంటారు కాబట్టి ఆయన ఒప్పుకున్నా పర్వాలేదు, అక్కడ పెట్టిరు తప్ప ఇంకొక పాటను తీసుకొచ్చి ఈ పాటను అవమానపరుస్తూ ఇంకొక ప్రార్థన గీతను చేయించలేదు. నిజంగా కేసీఆర్ గారు వేరే పాట పెట్టాలనుకుంటే పెట్టుకునే అవకాశం లేదా? నేను కాబట్టి దయచేసి ఇది వివాదాస్పదం కాదు. రెండవ అంశం, వారికి ఇరవాణి గారితో మాత్రం పాటలు పాడించుకొని ఎవరితోనైనా పాడించుకొని ఎవరు కూడా ఏమీ అభ్యంతరం లేదు. ఆయన ఆయన అన్న భాష ఇక్కడ కవులే లేరు, ఇక్కడ కీరవాణి లాంటి తలదండ మనిషి ఉన్నాడా, మీరు క్యాసెట్ చేసుకున్నట్టు అన్నారు. తొలిసారిగా అదే క్యాసెట్ అందశ్రీ గారిని కూడా లేపు పెట్టింది. ఆ క్యాసెట్ వచ్చిన పాటలే అందశ్రీ గారికి జీవితాన్ని ఇచ్చింది. అది అవమానపరంగా ఎవరు లేరు అనే పదాన్ని ఉపసంహరించుకోరి అనే పదమే ఆ భాష మీద పది బీఆర్ఎస్ పార్టీ దాని మీద రుద్ది వీళ్ళు గతంలో రామకృష్ణ బాడియలేదా, వీళ్ళతో బాడియలేదా, వీళ్ళెందుకు ఇప్పుడు ఎవరు ఆబ్జెక్షన్ చేయట్లేదు. పాట ఆ రోజు 20 నిమిషాలు ఒప్పుకున్నటువంటి అందశ్రీ గారు ఇలా 90 నిమిషాలకు ఎక్కువ ఒప్పుకుంటున్నాండి? ఇలా 13 నిమిషాలకు రెండు విధాలుగా ఉన్నా ఒక ప్రార్థన గీతం చెప్పండి. నేనేమంటున్నా ఆ రోజు ఒప్పుకోలే, ఇలా రేవంత్ రెడ్డి గొప్ప అయిపోయిండు. రేవంత్ రెడ్డి ఏం చెప్పినా కూడా అది దొరల తెలంగాణ ఆయన చెప్తే నేను వింటాను. మరి ఇలా ఎవరు చెప్తే అందశ్రీ గారు పాటను మారుతా ఉన్నాడు, పాట మారుతా ఉన్నాడు, ఒక్క నిమిషం మారుతా ఉన్నాడు, ఇవాళ ఎందుకు ఒప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. మేము ఏ కవిని తక్కువ చేసి మాట్లాడలేదు, ఎవరి పట్ల కూడా మాకు విభేదం లేదు. కానీ మీ తప్పులను సవరించుకోవడాని కోసము మీరు మీరు సమర్థించుకోవడం, అసలు రేవంత్ రెడ్డికి పాటతో ఏం సంబంధం ఉందండి, సాహిత్యతో ఏం సంబంధం ఉండదండి? ఎన్నడన్నా ఒక పాటకు మీటింగ్ వచ్చిందా, ఎన్నడా ఒక పాటకాడ జై కొట్టిందా? ఈ క్షణాన్ని కూడా జై జయ తెలంగాణ అనే పదాన్ని, జై తెలంగాణ జై జై తెలంగాణ అనే పదాన్ని కూడా పలకనటువంటి ఏకైక వ్యక్తి, టుడే నౌ స్టిల్ పడనటువంటి వ్యక్తి, ఇలా ఆ పాటకు సవరింపులు కోర్పులు ఆయన గొప్పగా నచ్చాడు. అయినా అది వాళ్ళ ఇష్టము, దాని గురించి నేను ఏం చర్చ పెట్టాలనుకోలేదు. కానీ మీరు ఏ విధంగా చేసుకోరు, కానీ ఇతరుల మీద ఈ పాటను కేవలం ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అని అనే దాన్ని మాత్రం నేను దాన్ని ఖండిస్తా ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి మా దయాకర్ బాయికి బాగా తెలుసు, మేమంతా జేఎస్లో దూందాం ప్రతినిధిగా నేను ఉన్నాను, వారు ఉన్నారు, మేమంతా కలిసి తిరిగినాము. ఆ భావానికి వస్తే, అదే నిర్ణయానికి వస్తే ఎన్ని దూందాములల్లా తెలంగాణ సంబురాల రాజేశ్వరి గారితోనే కేసీఆర్ పాటించలేదా? అసలు మేమే కదా అని ప్రొటెక్ట్ చేసిందే నేను. నేనేమంటున్నా, దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏ పాటను ఎవరు కూడా అణిచివేయలేదు. ఈ పాట రాకపోవడానికి కేవలం అందశ్రీ గారు, ఇలా రేవంత్ రెడ్డి నచ్చాడు, పాటను ఏం చేసినా పర్వాలేదు, నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు, ఒక పల్లె ఉంటే చాలు అనే పరిస్థితిలో ఆయన ఉన్నాడు అక్కడ. అది వారి ఇష్టము, వాళ్ళ ఇష్టము. నాకు ముఖ్యంగా దయాకర్ గారితో ఒక్కసారి మాట్లాడతాను. దయాకర్ గారు విన్నారు కదా, రసమయ్య గారికి చాలా క్లారిటీగా చెప్పారు అందశ్రీ గారు ఆ పాటలో మార్పులు చేర్పులు ఒప్పుకోకపోవడం వల్ల దాన్ని రాష్ట్ర గీతంగా చేయలేకపోయాను, తప్పితే అలా ఇంకో కారణమే లేదని చెప్పారు క్లియర్ గా. రసమయ్య బాలకృష్ణ గారు మీకు చాలా సన్నిహితుడు, మీకు చాలా బాగా తెలుసు అందులో వాస్తవమా నిజమా కూడా మీకు తెలుసు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా జై తెలంగాణ అన్నారా అనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒక దశలో నేను రసమై వేరు కూడా కాదు కదా, మీకు తెలుసు. అందుకే అంటున్నాను తెలుసు, వారి పాటను మొత్తం తెలంగాణ అంతా తిరిగి పాడింది అంటే రసమై గారి కంటే ఎక్కువ ఎవరు లేరు నాకు తెలుసు. నేను ఆ వేదికల మీద కూడా ఉన్నా కాబట్టి నేనేమంటున్నంటే, అది 2వ తారీఖు తర్వాత అందశ్రీ గారు వస్తారు, కొన్ని విషయాలు వారి నోటి నుంచి చెప్పాలి. అది రసమయ్య గారిని కూడా ఆ రోజు కూర్చోబెట్టండి. నేను స్నేహితుడు రసమయ్య గారు అబద్ధం ఆడతారని మీరు అనుకుంటున్నారా? ఆహా, నేనేమంటున్నా కొన్ని విషయాలు రసమయ్య గారు అందశ్రీ గారు వారిద్దరు కూడా రసమయ్య గారు వస్తే అద్దంకి దయాకర్ని కూడా తీసుకొని అందశ్రీ గారిని కూడా పెట్టుకొని డిబేట్ చేద్దాం. నేను కాదు, కొన్ని విషయాలు ఆయన చెప్తాడు. సరే, సోదరి మన రుద్రమ్మ గారి సుందరరెడ్డి గారు గారి అబ్జర్వ్ చేస్తున్నా. ఇక రసమయ్య, నేను ఒక మాట చెప్తా వినిగా, ఈ రోజు ఈ పాట రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి గారు చేస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అందశ్రీ గారు. వారికి గతంలో ఆ కోరిక ఉండే, మన ఏంది మన కేసీఆర్ గారిని అడిగినప్పుడు ఆయన కొన్ని అభ్యంతరాలు చెప్పిండు, అది మార్చను అట్లా కాదు అని చెప్పినందుకు వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం వచ్చి అది మీరు
అందశ్రీ గారు దాన్ని చర్చిద్దరు టెన్టీవీతోనే. కానీ ఈ పాట విషయానికి వచ్చినప్పుడు ఇది రాష్ట్ర గీతంగా ఉండాల్సిన అర్హత ఉన్న పాట. మహారాష్ట్రకు ఉంది, కర్ణాటకకు ఉంది, వివిధ రాష్ట్రాలు దాదాపు 18 రాష్ట్రాలకు రాష్ట్ర గీతం ఉంది. ఇది అస్తిత్వానికి ప్రతీక. తెలంగాణ అంటే ప్రపంచంలో పోరాటంతోనే ప్రపంచ యొక్క మనసు చురగొన్న ప్రాంతం. ఇది ఏదో మామూలు రాష్ట్రం కాదు. ఇది తెలంగాణ అంటే నిరంతర పోరాటం అగ్ని జ్వాలలతో ఉన్నది. ఆయన ఏం మాట అంటాడు, నా అమ్మకు నేను రాసుకున్న పాటను నా అమ్మకి ఇవ్వనీయలేదని అన్నాడు. అది ఏందనేది వాళ్ళు చర్చిస్తారు. కానీ నేను ఒక మాట చెప్పి నేను మిగతా టీవీకి పోవాల్సిందని, నేనేమంటున్నా రుద్రమ్మ గారు కానీ మన శ్రీధర్రెడ్డి గారు కానీ మా రసమయ్య గారు కానీ ఈ పాట విషయంలో అభ్యంతరాలు ఉంటే నేరుగా మీరు సాంస్కృతిక శాఖ, ఇప్పుడు ఎవరి మన జూపల్లి కృష్ణారావు గారికి మీ అభ్యంతరాలు ఇవ్వచ్చు, మీ సూచనలు ఇవ్వచ్చు. లేదంటే నేరుగా ముఖ్యమంత్రి గారిని కలుస్తా అంటే వారి పిఎస్తో నేను ఏర్పాటు చేస్తా, మీరు కలిసి చెప్పండి ఇదిగో ఇక్కడ ఇట్లా బాగలేదు ఇట్లా బాగుందని చెప్పండి. కానీ ఇవాళ తాను గౌరవించిన దాన్ని అగౌరవపరచకండి. ముఖ్యమంత్రి కాబట్టి ఎందుకు అనవసరమైన చేస్తుంది. ఎస్, మన కళాకారుల్లో రసమయ్య కంటే గొప్ప కాదు, రసమయ్య కంటే గొప్ప పాటగాడు ఉండని నేను అంగీకరించా నా దృష్టిలో. ఎందుకంటే తన రక్తాన్ని పెట్టిండు తెలంగాణ కొరకు. నాకు తెలుసు ఆయన ఏ స్థాయిలో ఇప్పుడు ఉన్నాడు ఏదనే విషయం పక్కన పెట్టండి. నేను ఎందుకంటే జేఎస్ లో ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉండేనో ఎన్ని అవి చెప్పుకోలేడు తను కూడా, నాకు తెలుసు. అంత శ్రమ కోర్చి పాడిండు ఆయన పాటను నేను ఎట్లా గౌరవపరుస్తా. నేను ఒక ఓ పెద్ద లెజెండరీ సింగర్ ఉండొచ్చు కాక, నాకు శంకర్ మహాదేవన్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, రసమయ్యతో పాడి పియ్యాలని అందశ్రీ అయితే నేను కొట్లాడి రసమయ్యని తీసుకొచ్చి పాడిపిద్దాం. ఇప్పుడు కీరవాణి నాకు కావాలన్నది రసమయ్యని కాదు, అందశ్రీని ఒప్పించగల, అందశ్రీని ఒప్పించగల, ఒప్పించగల నేర్పరితనం ఎవరికి లేదు. మైండ్ లో ఉండే పాడాలని ఇంకా ఆ స్థాయిలో నేను ఆలోచన కూడా లేదు. ఒక పాట గొప్పగా రావాలి, గొప్పగా వర్ధిల్లాలని ఉంటది. కానీ ఆబ్జెక్షన్ అంతా కీరవాణి పాడిన చేస్తున్నందుకు ఎవరికీ ఆబ్జెక్షన్ లేదు. కానీ ఇక్కడ లేనే లేరు అన్నదానికి మాత్రమే మేము దాని మీద ఆబ్జెక్షన్ చెప్పినాం అందేశ్వరి గారి పట్ల. తప్ప మాకేముంటే చెప్పు. ఇలా ఇలా ఒక మాట ఆ లెక్కకు వస్తే నాకు సంబంధమే లేదు, నాకు సంబంధమే లేదు. రేవంత్ రెడ్డి అందశ్రీ ఇష్టమని చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర గీతంలో సంబంధం లేదనే మాట మాట్లాడవచ్చిన 100% అట్లా కాదు. ఆ పాట విషయంలో డిస్క్రిప్షన్ అంతా కూడా అందశ్రీ గారికి ఇచ్చినాము. వారు చేతికి మా చేతికి పాటను ఇస్తే దాన్ని రాష్ట్ర గీతంగా అంగీకరిస్తాం. క్యాబినెట్ అది డిసిషన్ అయింది. రేపు 2వ డిక్లేర్ చేస్తామని చెప్పి, కానీ పాటకు నాకు సంబంధం లేదు అనలే రసమయ్య గారు. దాంట్లో ఇప్పుడు ఏంటంటే కొన్ని అనుకూలమైన మీడియా ఉన్నాయి, వ్యతిరేక మీడియా ఉన్నాయి, నడుస్తా ఉన్నాయి. కానీ మీరు కూడా ఇప్పుడు నేనేమంటున్నా, రసమయ్య గారు లేకపోతే నాకు తెలిసిన కిషోర్ నయనాల కిషోర్ లేకపోతే మిట్టపల్లి లేకపోతే చరణార్జున, మీరందరూ ఎవరు కూడా ఎవరికంటే తక్కువ లేని తీసుకోరు. మీరు తెలంగాణ కొరకు నెత్తురు చిందించినట్టుగా చెమట కార్చిన మీ శ్రమను కాంగ్రెస్ పార్టీ దయాకర్ రేవంత్ రెడ్డి గారు ఎవరు కూడా తక్కువ చూడరు. కానీ ఇక్కడ అందశ్రీ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా చూడండి అని చెప్పి మీరు 10th ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోటి కీరవాణి గారు కూడా అందరి పట్ల తెలంగాణ కవులు చెప్పు చెప్పు చెప్తూ మీరు మాట్లాడుతున్నారు. ఎవరు ఒక్కొక్క పాటకు ఒక అట్లా అనుకుంటే ఏంకన్నా తెలంగాణ పాటలు అద్భుతమైన పాటలు తీసుకొచ్చి గోరటెంకన పాట నా తల్లి గొప్పగా గోరటెంకన గద్రనేం గద్రనేం తక్కువైంది, గోరటెంకనేం తక్కువైంది. అసలు విశ్వ బాహుబలు వాళ్ళు నేను ఏమంటాను, ఏ పాటను చిన్న చూడాల్సిన అవసరం లేదు. గట్టి పూసను కూడా గడ్డపానలాగా ముద్దాడుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళం మనం. కాబట్టి దయచేసి పాటలను కవులను తక్కువ చేసి ఎక్కడ మాట్లాడలేం. అయ్యి తక్కువ చేసి మాట్లాడింది అందశ్రీ లాంటి వ్యక్తికి అది తగదు అని చెప్తున్నాం అంతే. కానీ ఏ పార్టీ మీతో 2వ తారీఖు తర్వాత వస్తాడు సెకండ్ తర్వాత మీతో అందశ్రీతో డిబేట్ పెట్టించే బాధ్యత అద్దంకి దయాకర్ గారు తీసుకున్నారు. ఆ బాధ్యత అద్దంకి దయాకర్ పైన పెడదాం. అసలు ఏం జరిగింది ఆ పాట మీద మనమే 10TVలోనే తేలుద్దాం. అద్దంకి దయాకర్, అందశ్రీ, రసమయ్య బాలకృష్ణలతో ఆ రోజు డిబేట్ పెట్టి సెకండ్ తర్వాత తేలుద్దాం.